పల్నాడు జిల్లా రెంటపాళ్ళు సార్ ఎన్ని ఎకరాలు వేసేస్తారు సార్ మీరు నేను పన్నెండు ఎకరాలు వేసానండి అండి ప్రతి ఓకే సో మీరు వేసిన పన్నెండు ఎకరాల్లో భూమిలో వేసింది ఎరువులు వల్ల ఎలా ఉంది ఏ పొలం బాగుంది మిర్చి ఎగియాక్జల్ పెట్టే వచ్చారండి మహేష్ గారు జియాక్జెల్ పెట్టింది మాత్రం సూపర్గా ఉంది దాని తోడు క్యాప్టాను కాంబో ఇచ్చాము ఎక్సలెంట్గా ఉందండి సైడ్ బ్రాంచెస్ మాత్రం విపరీతంగా వస్తున్నాయి రైతులందరూ ఈ దీని ఫాలో అయితే బాగుంటుందండి జియాక్జిల్ వల్ల పర్సెంట్ ఉందన్నారు దాంట్లో ఓకే అందువల్ల నేను తీసుకొని పెట్టానండి మొత్తాన్ని పెట్టాను ఎక్సలెంట్గా ఉందండి క్యాప్టెన్ సార్ క్యాప్టెన్ మంచి ముందండి క్యాప్టెన్ చూడండి అసలు మన ఎట్లా వస్తుందో ఇది హైట్గా పెరిగేది ఏదోకి చూడండి అసలు ఎన్ని కొమ్మలు ఉన్నాయో ఎస్ సార్ అంటే డిసీజ్ మొత్తం తగ్గిపోయినాయి తగ్గిపోయినాయి అసలు బాగుందండి గా ఉంది హాయ్ రైతులందరికీ నమస్కారము మనం ఇప్పుడు ఈరోజు రెండపాల విలేజ్ సత్తనబెల్లి మండలం పల్నాడు జిల్లాలో ఉన్నాం అయితే ఇక్కడ మనం జియాక్జిల్ అనేది సాయిల్లో ఇచ్చినాం పత్తిలో జియాక్జిల్ ఇచ్చిన తర్వాత పైన మనం రెండో స్ప్రేగా క్యాప్టెన్ కాంబో ఇచ్చాం ఎక్సలెంట్ ఫలితాలు వచ్చినాయి ఎందుకంటే ఈ క్యాప్టెన్ వాడిన వారే తెలుసు రిజల్ట్స్ ఏందనేది ఒక పచ్చదావం కావచ్చు తెల్లదావం కావచ్చు పెయిన్ బంక కావచ్చు ముడత కింద ముడత నల్లి మీకు ఏది ఉన్నా కూడా మొత్తం కంట్రోల్ అయిపోద్ది దీంతోపాటు మనం న్యూట్రికాయిస్తున్నాం కాబట్టి న్యూట్రిన్ డెఫెన్స్ ఏది ఉన్నా కూడా మొత్తం క్లియర్ చేస్తుంది అనమాట సో మొక్క ఎదుగుదలకి సైడ్ బ్రాంచెస్ రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ క్యాప్టెన్ అనే ముందు సో నెక్స్ట్ స్ప్రే వచ్చేసి ఇందులో మనం మూడో స్ప్రేగా ఎక్కడో ఈ ఆల్బగ్ కంపెనీ వాళ్ళది సో ఆల్రెడీ ఎక్కడో వాన్ అవర్ తెలుసు రిజల్ట్స్ ఏంటనేది మనకి పచ్చదోమకి పేను వంకి పిండినెలకి మేజర్గా కంట్రోల్ చేస్తుంది ఎక్కడో దీంతో పాటు ప్రివీడ్ ఇస్తున్నాం మనకి వచ్చిన ఏ అయితే సైడ్ బ్రాంచెస్ వచ్చినాయో అది ఇంకా పెరగడానికి ఈ ప్రివీడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట సో మనకి పత్తి మొత్తం చూసినా కూడా అలానే ఉంటుంది క్వాలిటీ సైడ్ బ్రాంచెస్తో మంచి బుట్ట కట్టకుండా వస్తుంది మనకి మిర్చి తోట ఏదేదైతే వస్తుందో అదే విధంగా వస్తుంది అనమాట సో ఇదే ఫలితాలు ప్రతి రైతానికి కూడా వస్తుందండి సో మనకి అధిక బ్రాంచెస్ రావడం వల్ల ఏమవుద్ది ఒక్కొక్క కొమ్మకి ఐదు ఐదు కాయలు వేసుకున్నా కూడా ఒక అరవై బ్రాంచెస్ వస్తాయి ఒక చెట్టుకి మూడు వందల కాయలు వస్తుంది మూడు వందల కాయలు అంటే మీరు ఒకసారి లెక్కేసుకుని ఎంత దిగుబడి వస్తుంది అంటే మనకి నేను మీరు అనుకోవచ్చు నేను మూడు వందల కాయలు చెప్తున్నాను కదా అందులో సగం అన్న రాదా అనేది ఖచ్చితంగా మీకు సగం పైనే వస్తుందండి మూడు వందలు అనేది ఈజీగా వస్తుంది మీరు అనుకోవచ్చు ఎందుకంటే మనకి సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా వస్తేనే హైట్లో మీకు సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తే ఆటోమేటిక్ దిగుబడి కూడా అనమాట సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే ఉన్నమాట కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదులు